వైఎస్ వివేకా హత్య కేసు వైసీపీని వెంటాడుతోంది. సిపిఐ దూకుడు ఆ పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లోని నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకీ ఎన్నికల ఏడాది వేళ వైసీపీలో అంత కలవరం ఎందుకు? గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్య వైసీపీకి బాగా కలిసి వచ్చింది. బాబాయ్ హత్యను కూడా అబ్బాయిలు తమ రాజకీయాలకు వాడుకున్నారు. మొదట ఆత్మహత్య అన్నారు. ఆ తర్వాత బాబాయ్ది గుండెపోటు కాదని, గొడ్డలిపోటని బయటకు రాగానే చంద్రబాబుతో పాటు కడపలోని టీడీపీ నేతలపై నిందలేయడానికి పక్కా స్కెచ్ అమలు చేశారు. నారాసుర రక్త చరిత్ర అని పెద్ద కథ రాసి సాక్షి మీడియాలో ప్రింట్ చేశారు. చంద్రబాబు చేతిలో వేట కత్తిని గ్రాఫిక్స్ ద్వారా పెట్టారు. సిబిఐతో దర్యాప్తు చేయించాలని గవర్నర్ను కలిశారు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అన్ని చంద్రబాబు హయాంలో జరిగాయని ప్రజల్లో నమ్మించారు, ఓట్లు బుద్ధించుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి. హైకోర్టులో సిబిఐ విచారణకు వేసిన పిటిషన్ ను వైసీపీ ఉపసంహరించుకుంది. వైఎస్ సునీత పిటిషన్ ను మాత్రమే హైకోర్టు విచారించింది. కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ విచారణ ప్రారంభమయ్యాక కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. అతని స్టేట్మెంట్ ఆధారంగా తీగ లాగితే డొంక కదలడం ప్రారంభమైంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలిచింది. ఆ ఇద్దరిని రెండు పర్యాయాలు విచారించింది. ఇది వైసీపీలో కలవరింతకు కారణమవుతోంది. మళ్ళీ చంద్రబాబే చేయించాడంటాం. చంద్రబాబు బీటెక్ రవి వీళ్ళ ద్వారా చేయించాడని అంటే టెన్షన్ వచ్చేసినప్పుడు ఏదో జరగడానికి జరిగిపోతుంది అనుకున్నప్పుడు పిచ్చివాడి ప్రలాపంలాగా ఆయన ఎప్పుడు 4 గంటలకు తీరిగ్గా భోంచేసి నాపేసి ఇచ్చి ఆయన హడావుడిగా అప్పటికప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారితో ఏదో చిన్న సమావేశం అయినట్టుంది, వెంటనే హడావుడిగా మరి నేను ఏదో అరెస్టు ఉంటుంది అని అనుకున్నట్టుగా ఉన్నారు, అది మాట్లాడారు. గూగుల్ టేక్అవుట్ ఆధారంగా సీఎం పిఎస్ కృష్ణమోహన్ వైఎస్ భారతి సహాయకుడు నవీన్ ను విచారణకు పిలిచింది. ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టింది. దీంతో సిబిఐ వ్యూహంపై వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు, న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. ఈ సమయంలో వైఎస్ వివేకా కేసును మళ్లించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా రెండో భార్య రెండో బిడ్డ ఆస్తి తగాదాలంటూ ప్రారంభించారు, ఆ దిశగా ప్రశ్నించాలంటున్నారు. అయితే సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొరికిన దొంగలు త్వరలో జైలుకు పోవడం ఖాయమన్నారు. రేపు ఇవన్నీ బయటకు వస్తాయి, ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి కేసులో వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు ఏవైతే న్యాయం జరగాలని పోరాటం చేస్తుందో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆమె కోరిక నెరవేరుద్ది. నిందితులకి శిక్షలు పడతాయి. ఇంకా హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఎన్ని మన కళ్ళ ముందే జరుగుతాయి. గత ఎన్నికలకు ముందు చాలా డ్రామాలు జరిగాయి. కోడికత్తి, పింక్ డైమండ్, డేటా చోరీతో పాటు వివేకా కేసు అటువంటిదే. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కుటుంబం మొత్తం ప్రదర్శించిన నటన నైపుణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు, నిజమేననుకున్నారు. కానీ ఇప్పుడు నిజాలను సిబిఐ కళ్ల ముందు పెడుతోంది. ప్రజలు ఎంత తప్పు చేశారో స్పష్టంగా సిబిఐ విశదీకరిస్తోంది. గత 4 ఏళ్లుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసి ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. కానీ అసలు పశ్చాత్తాపమే లేకుండా తాము చేసిన నేరాల్ని ఇతరులపై నెట్టైనా సరే తామనుకున్న రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇలాంటి మేక వన్య క్రూర మృగాలను మొదట ప్రజలు శిక్షించాలి. ప్రజలు వేసే శిక్ష అత్యంత బలమైనది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే పాముకు పాలు పోసినట్లే. పాలు పోసాం కదా మనల్ని కరవదని అనుకుంటే కాటేసిన తర్వాత చింతించాల్సిందే.